రాష్ట్రంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల కీలక నేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టి సారించింది. ప్రచారంలో మరింత జోష్ పెంచడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇవాళ నుంచి మే 10వ తేదీ వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోజు ఉదయం నాందేడ్ నుంచి నేరుగా నిర్మల్లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. అక్కడ ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అలంపూర్, ఎర్రవల్లి కుడలి వద్ద జరగనున్న ఎన్నికల ప్రచార సభకు సాయంత్రం 5 గంటలకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి ఈ నెల 9న ఉదయం కరీంనగర్, సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కీలకంగా భావిస్తా ఉంది. తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 14 పార్లమెంట్ నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అటు జనజాతర సభలకు హాజరవుతూ ఈవినింగ్ సమయంలో కూడా ఆయన కార్నర్ మీటింగ్స్, సిటీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆయన సుడిగాలి ప్రచారం అయితే చేస్తా ఉన్నారనే చెప్పుకోవాలి. దీంతో పాటుగానే ఈ ప్రచార జోరును మరింత పెంచేందుకు కూడా అగ్రనేతలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ నెల 11వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఈ యొక్క ప్రచార సమయం ముగుస్తుంది కాబట్టి ఈలోపే అగ్రనేతలను రంగంలోకి దింపితే మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగవంతం అవుతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి అటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్నటువంటి ఆత్రం సుగుణను గెలిపించేందుకు ప్రచారంలో పాల్గొనున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నిర్మల్లో ఇవాళ బహిరంగ సభలో ఆయన నేరుగా నాందేడ్ నుంచి నిర్మల్కు చేరుకుంటారు. ఆ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలంటూ కూడా అక్కడ మరో సభలో సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అలంపూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రవెల్లి చౌరస్తలో ఈ యొక్క బహిరంగ సభ ఉండనుంది. అందులో కూడా రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేయనున్నారు. అనంతరం ఈ నెల 9వ తేదీన కరీంనగర్, అలాగే అటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైనటువంటి సరూర్ నగర్ లో కూడా రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వరుసగా ఇవాళ 9వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో పాటుగానే 10వ తేదీన ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ 3 బహిరంగ సభల్లో హాజరవుతారు. ఒకటి జహీరాబాద్ లో అటు సురేష్ శెట్టికర్ ని గెలిపించేందుకు కూడా ఇక్కడ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తారు. దాంతో పాటుగానే షాద్ నగర్, ఆ తర్వాత చేవెళ్లలో భాగమైనటువంటి తాండూరులో కూడా ఆమె పార్టిసిపేట్ చేయనున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే అగ్రనేతలను రంగంలోకి దింపేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. వరుస కార్యాచరణతో అటు 14 స్థానాలకు కైవసం చేసుకునేందుకు కూడా అగ్రనేతలను రంగంలోకి దింపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు.